లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం అంటేనే ఆకర్షించడం, చేజ్ చేయడం కాదు, నేను వెంటపడడం కాదు, నా వెంటపడాలి అంటే నన్ను ఆకర్షించాలి, నిన్ను ఆకర్షించాలి. నోట్లోనే గ్లోబ్ అనేది కనబడుతుంది, స్పృహ కోల్పోతుంది యశోదమ్మ. ఎందుకు జరిగింది అంటే దాన్ని ఆ లీలకి అర్థం ఏంటంటే, అంటే యశోదమాతకి అర్థం అవడానిక, నేనే దేవుణ్ణి, నేనే సర్వస్వం, నేనే ఈ విశ్వేశ్వరుణ్ణి అని, నేనే సుప్రీం అని చెప్పడానికి కాదు కదా, మనందరికీ చెప్పడానికి. ఏమని చెప్పడానికి? ఆ నోట్లో ఉన్న ప్రపంచం, శ్రీకృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడే ఆయన నోట్లో ప్రపంచాన్ని చూసింది. ఆ ప్రపంచం అది శ్రీకృష్ణుడు మనుష్య రూపంలోనే కదా పుట్టింది, అది మనందరిలో కూడా ఉందని చూపించడానికి. ప్రతి మనిషిలోనూ యూనివర్స్ ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణుడి నోట్లో యూనివర్స్ ఉంది కదా, అలాగే గ్లోబ్ మన అందరిలో కూడా యూనివర్స్ ఉంది. ఎక్కడ ఉంది? చేజ్ చేయకూడదు బయట అని అంటే అది మన లోపలే ఉంది. దేనికంటాం చెప్పండి? దేన్ని చూసి అంటాము? మొబైల్ని కదా. ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఇప్పుడు ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి. ఇలా బటన్ నొక్కితే ఏది కావాలన్నది ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. గూగుల్ తల్లి ఉంది కదా, ఏది కావాలండి. ఇంకా అది ఎక్కడ ఫారెన్లో ఎక్కడో ఏదో చూడాలంటే అది, ఏ ప్రదేశం చూడాలన్నా, ఏం చేయాలన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా. స్టాక్ మార్కెట్ చూద్దామా? లేదు, నాకు వద్దు బాస్, నాకు వెహికల్స్ చూడాలి. నేను నీ ఇష్టం, ఏది కావాలంటది అలా కొడతాం, బటన్ ప్రెస్ చేస్తాం, ఆన్ అయిపోతుంది. సో అలా అన్నమాట. అది ఎలా సాధ్యమవుతుంది? మన చేతిలో ఉంది అంటే మన దగ్గరే ఉంది కాబట్టి ఫోను, అది సాధ్యం. ఎలా అయితే మనలో ఉన్న విశ్వంని సేమ్ అలానే మనలోనే ఉన్నాయి అన్ని బటన్స్. మన కళ్ళు అనేవి ప్రాజెక్టర్స్. ఎలా ప్రాజెక్టర్స్ అంటే, ఈ ప్రపంచం మొత్తం చుట్టూ చూడండి, ఒకసారి మీ చుట్టూ ఒకసారి చూడండి. ప్రతిదీ, ప్రతి చిన్న సూది దగ్గర నుంచి హెలికాప్టర్ వరకు ప్రతి వస్తువు కూడా కనిపెట్టిందే కదా. ఎవరి మనసులోకో రావడం, అది బయటకు రావడం జరిగింది. సో ఇలాగే మన లోపల ఉన్నది బయటికి వ్యక్తం అవ్వాలి, అంతే సింపుల్. ఇప్పుడు మన కళ్ళేంటి? ప్రాజెక్టర్స్. ఆ కళ్ళతో మనం చూడగలగాలి. ఎలా? వర్చువల్ ఇప్పుడు ఉంది కదా, మన మాల్స్లో అవన్నీ చూస్తాం కదా, పార్క్స్లో వెళ్ళి గాగల్స్ అండ్ చైర్ ఉంటుంది, ఇక్కడ కూర్చుంటాము, ప్రాజెక్ట్ అవుతుంది, ఎక్కడోకో వెళ్తాము. ఎట్లా జరుగుతుంది అది? అది నిజం కాదు కదా, అది మనం చూస్తున్నాం, అదంతా మనం విజువలైజ్ చేస్తున్నాము, నిజం అనుకుంటున్నాము. అలాగే ఆరా కేలిసిమే మొత్తం ఆట ఇందులోనే ఉందండి. ఏం లేదు, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ మనసులో ఉన్నది బయట తను మీద ఉంది, మనసులో ఉన్నది తను మీద ఉంది అంతే. ఇప్పుడు బట్టలు, వేసుకున్న బట్టలు, డిజైనర్ బట్టలు, ఇవన్నీ ఒక మనసులోకి వచ్చిన బట్టే ఆ డిజైన్ బయట ఉన్నది కదా నీ తను పైన. అలానే ఒక్కొక్క వస్తువు, ఇప్పుడు ఎదురుగా గిన్నె కనబడుతుంది బయట, అదేంటి గిన్నె, గిన్నెలు బొన్నెలన్నీ కనబడుతున్నాయి కదా గిన్నెలు, అది అది బయటకు ఎలా వచ్చింది, ఆ షేప్ ఎలా తీసుకుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ గిన్నె, అద్దంతో తయారు చేసింది అవనివ్వండి, ఎంతో అందంగా ఉంది ఈ బౌల్, ఇది ఇది ఇలా ఫామ్లో వచ్చింది, బయటకు వచ్చింది కదా. ప్రతి వస్తువు మనం మనసులో ఉన్నది తను మీద ఉంటుంది, మనసులో ఉన్నది బయటకి వ్యక్తం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మీరు చాంట్ చేయక్కర్లేదు, మనలో కూరుకుపోవాలి ఈ విషయం. ఏంటి, మనసులోకి వచ్చింది బయటకు రావాలి అంటే కదా, ఇదే కదా సీక్రెట్ మొత్తం, మొత్తం గేమ్ చేంజర్ ఇదే కదా. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మునావర్ ఫరూఖి బిగ్ బాస్ ఎలా గెలిచాడు అని అంటే, వీడియోస్ ఉంటుంది చూడండి మీరు కూడా, ట్రోఫీ రెండు చేతులతో ఎత్తుకొని ఇలా చేతులతో పైకి ఎత్తడం, ఇవన్నీ యాక్టింగ్, ఇవన్నీ చేశాడు. కొన్ని కొన్ని అందరూ గ్రూప్తో ఉన్నప్పుడు అందరూ ఏం చేసినా అతను మాత్రం ఓన్లీ కప్ని బిగ్ బాస్
ఫైనల్ ట్రోఫీని ఎత్తుకున్నట్టు ఎత్తుకుని ఇలా రెండు చేతులతో ఇమాజిన్ చేసి ఎత్తి నేను తీసుకెళ్తాను డోంగ్రీ, అది ఊరు అతని పేరు అనమాట, ఊరు పేరు, నేను తీసుకెళ్తాను అన్నట్టు తీసుకెళ్ళిపోయాను అన్నట్టు ఇలా అన్నీ చేస్తున్నాడు. ఆ వీడియోస్ ఉన్నాయి చూడొచ్చు మీరు. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సేమ్ ఇంతే, జస్ట్ సింపుల్, ఇంతే మెహనత్ చేయాలి, ఇంతే, ఇంకేమీ లేదు. కాకపోతే ఆ కాన్ఫిడెన్స్ చూసారా, అది డౌట్ లేని కాన్ఫిడెన్స్ ఉండాలి. అంతే అంటే అందరూ ఇలా చేస్తే అయిపోతుంది అంటే కాదు, ఆ కాన్ఫిడెన్స్ ముందు నుంచి నేనే గెలుస్తాను, నేను పట్టుకెళ్తాను, అందులో లీనమైపోయి అంటే మనసులో ఉంది బయటికి వచ్చేంతగా డీప్లీ ఆకర్షించడం దీన్ని అంటారు. అంతేగాని దీన్ని చేసి చేయడం అన్నారు. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండడం అది జరుగుతోంది, కానీ దాన్ని చేసి చేయడం లేదు. ఓన్లీ దాని గురించి మనం ఆలోచిస్తున్నాము, ఆకర్షిస్తున్నాము, ఆనందపడుతున్నాము. ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్లో ఉంటామో నమ్మకంతో వచ్చేసింది అడగడం, ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్, అంతే కదా 3 స్టెప్స్. కానీ నేను ఒక స్టెప్ యాడ్ చేశాను కదా, మీకు వీడియో ఉంటుంది చూడండి, ఆస్క్, బిలీవ్, రిసీవ్, మూడే ఉంటాయి కానీ నేను ఒక స్టెప్ యాడ్ చేశాను, ఆస్క్, బిలీవ్, యాక్షన్ అండ్ రిసీవ్. అడుగు, నమ్మకం ఉంచు, యాక్షన్ కూడా తీసుకోవాలి, తర్వాతే కదా మనం రిసీవ్ చేసుకునేది. బిగ్ బాస్ షో మధ్యలో ఎన్నిసార్లు 2-3 సార్లు ఈ ప్రాక్టీస్ అనేది చేశాడు. ఇంకా మనసులో ఎంత ఉండుంటుంది ఆలోచించండి. అంటే మనం మనసులో ఉన్నది బయటకు రావాలి, మనసులో ఉన్నది మన ఆలోచన, 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 ఏదైతే ఆలోచిస్తున్నామో అదే వ్యక్తమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి బాగా, ఏదైతే ఆలోచిస్తున్నామో అది తప్పకుండా బయటకు వస్తుంది, తప్పకుండా నిజమై తీరుతుంది, మన ఆలోచనలు నిజమవుతాయండి. ఇది చాలా సింపుల్, అది ఏ ఆలోచన అన్నా కానివ్వండి. గట్టిగా కోరుకోండి గట్టిగా అది తీరాలి అని, దాని గురించి ఆలోచించడం అంతే, అది కరెక్ట్ పద్ధతిలో చేయాలి అంతే. మీకు పెద్ద బండి కావాలి, చిన్నది కాదు, తాళం పెట్టేది కాదు. ఈ రోజుల్లో బటన్ ఇలాగ బుమ్ ఇలా స్టార్ట్ అవుతుంది, బటన్ ఆన్ చేయగానే బుమ్ సౌండ్, ఆ సౌండ్ రావాలి. అలా మీరు యాక్షన్ చేయండి, ఆ యాక్షన్ చేయండి, ఇంట్లో కూర్చొని చేయండి. మీరు స్పోర్ట్ కార్ కావాలి, చిన్నది కాదు, అది ప్రాక్టీస్ చేయండి, ఇంట్లో యాక్షన్ చేయాలి. అదే కదా మునావర్ చేసింది, యాక్షన్, పైకి లేపి ట్రోఫీ, యాక్షన్ చేసి గెలిచాడు. సో యాక్షన్, యాక్షన్ ఉండాలి, యాక్షన్. ఇందులో కూడా యాక్షన్ ఉంది చూడండి, ఆలోచించిన బాగా జాగ్రత్తగా చూడండి, ఆలోచన వచ్చింది, ఇది ఇది కావాలి అని మనసులో, దాని గురించి ఆలోచించడం, కష్టం అనేది చెయ్యాలి, యాక్షన్ అనేది తీసుకోవాలి. దానికోసం ఏమేమి యాక్షన్స్ ఇక్కడ తీసుకుంది, విజువలైజేషన్ ఉంది కదా, యాక్షన్ చూసారు కదా, ట్రోఫీని పైకి ఎత్తి యాక్షన్ చేశాడు గెలిచినట్టు. అదొకటి, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయడం అది యాక్షనే కదా, కష్టపడి యాక్షన్. ఇందులో అడగడం ఉంది, నమ్మకం ఉంది, ఆ తర్వాత యాక్షన్ ఉంది, తర్వాత పొందడం కూడా ఉంది. దిస్ ఇస్ సో సింపుల్. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్లో ఎవరో చెప్తే మీకు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, లేదంటే మీకు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. వాళ్ళని మీకు ఏమీ పొందలేకపోతే, మీకేం దొరకలేకపోతే మీరెవరిని బ్లేమ్ చేయకూడదు, వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. వేరే వాళ్ళు మన లైఫ్ని బాగు చేయరు, మన రెస్పాన్సిబిలిటీ మనది, మనకేం కావాలి, మన జీవితం మనం సరిచేసుకోవచ్చు. ఇప్పుడు మన జీవితంలో ఏమి పొందలేకపోతున్నాము, ఏం చేయలేకపోతున్నాము, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం. బై, నాలో ఉంది విశ్వం, నేను ఏదైనా సాధించగలను, ఆ విశ్వాసం, ఆ నమ్మకం మనలో ఉందంటే మనం ఏదైనా సాధించగలం. ఎవరికి వాళ్ళే బాధ్యులండి, వేరెవరు కాదు. మన జీవితంలో వేరెవరు బాధ్యులు కాదు, మనమే మనం బాధ్యులం. మనకి మంచి జరిగినా మనకి చెడు జరిగినా,
వాళ్ళందరికీ అయింది, నాకెందుకు కావడం లేదు? ఆలోచించారా ఎప్పుడైనా, నాకెందుకు కావడం లేదు? ప్రతి ఒక్కరికి అవుతుంది, నాకెందుకు కావడం లేదు? వాళ్ళు చేయగలిగినప్పుడు మనం కూడా చేయగలం, నేను కూడా సాధించగలను ఆ నమ్మకంతోనే ఉండాలి. ఎన్నో ఎగ్జాంపుల్స్ అండి, ఎన్నో ఎన్నో. ఏమీ లేని వాళ్ళకి ఎంతో అది మనోబలం, ఆ ఆలోచన శక్తి, ఆ విచారణధార, అంతే. ఇదే ఆ దాని నుంచి వచ్చినవే ఇవన్నీను. బాగా నమ్మకం ఉండాలి మన మీద, మనకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, అంతే. ఏదన్నా నేను సాధించగలను, సాధించలేనిదంటూ ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, ఈరోజు నుంచే కూడా ఒక లక్ష్యం పెట్టుకొని దాని మీద పనిచేసి దాన్ని అది పొందే వరకు దాని ఆలోచనను, దాని యొక్క యాక్షన్ని తీసుకుంటూ దాన్ని పొందే తీరాలి. అవ్వట్లేదు 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 అనుకుంటే అవ్వట్లేదు, అది అవ్వదు ఇంక. అది ఏదనుకుంటే అది జరుగుతుంది. జాగ్రత్తగా అనుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు అవ్వదు? వాళ్ళకైనప్పుడు నాకు అవుతుంది, వాళ్ళు చేయగలిగినప్పుడు నేను చేయగలను, నేను సాధించి తీరుతాను, నేను సాధించలేనిది ఏం లేదు. ఇదే పట్టుదలతో ఆలోచించండి, నమ్మండి, యాక్షన్ తీసుకోండి, అంతే, సాధించండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో.